श्री विष्णु रूपाय नमः शिवाय। मन श्री विद्या प्रेक्षक अंदर की ओक विन्नपम एवरैते मन यूट्यूब चैनल सब्सक्राइब चेसुकोलेदो वारंदरू तोंदरगा अंटे तोंदरगा सब्सक्राइब चेसुकोंडि। दानितो पाटु पक्कन उन्न बेल ऐकान पैन क्लिक चेसी आल नोटिफिकेशन पैन ओके चेयंडि। అంటే ఇలా చేసినట్లయితే మేము ఏవైతే వీడియో తొందరగా అప్లోడ్ చేస్తామో అవి మీ దగ్గర చాలా తొందరగా వస్తుంటాయి, మీరు చాలా తొందరగా ఆ వీడియోలు చూడవచ్చు మరియు మీ నాలెడ్జ్ లా ఇంక్రీస్ కూడా చేసుకోవచ్చు। శ్రీ మాత్రే నమః। శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ। ముందుగా శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం। ఈ రోజు మనము ధనుసు రాశి వారికి 16 సెప్టెంబర్ to 30 సెప్టెంబర్ వరకు ఏ రకంగా ఉండబోతుంది తెలుసుకోబోతున్నాము। ధనుసు రాశి గోచర సమయ కాలం లోపల కొద్దిగా ఇబ్బందులు ఏదైనా రాశి కనుకున్నట్టయితే థర్డ్ స్టేజ్ లోపల ధనుసు రాశి। ఈ ధనుసు రాశి వారికి గోచర సమయ కాలం లోపల కొద్ది శని ధనస్థానంలో మీ లగ్నాధిపతి రాశాధిపతి చతుర్థ స్థానంలో ఇద్దరు వక్రంలోనే ఉండబోతున్నారు। దీనివల్ల ఏంటంటే కొద్దిగా ఫ్యామిలీ నుంచి కొద్దిగా అన్సపోర్ట్ అన్కంఫర్టబుల్గా ఉండబోతుంటారు। చేసిన ప్రతి ఒక్క పని విఫలమే అవుతుంది, మనసు అంత అంత ఆనందంగా అంత సంతోషంగా కనబడలేదు। చతుర్థ స్థానం లోపల దేవుగురు బృహస్పతి స్వరాశి ఉండి కూడా అంత శుభ ఫలితాలు ఇవ్వట్లేదు। కానీ ఇక్కడ తెలుసుకునే విషయం ఏంటంటే ఈ రాబోయే రోజుల్లో మీ రాశి నుంచి కర్మస్థానం లోపల రవి సంచారం జరగబోతుంది। ఈ రవి సంచారం కర్మస్థానంలో ఉండడం వల్ల కొద్దిగా ఒక యాక్టివిటీ, ఒక జోష్, ఒక ఉత్సాహం, ఒకటి ఏదో ఒకటి సాధించాలి, ఒక పట్టుదల, ఇవి యాక్టివిటీస్ ఏవైతే ఇవి స్టేట్ ఈ క్వాలిటీ ఏవైతే ఉంటాయో, ఈ గుణాలు ఏవైతే ఉంటాయో కొద్దిగా రాబోయే రోజుల్లో పెరగబోతున్నాయి। ఈ గుణాల లోపల ఇంక్రీజ్ ప్రోగ్రెస్ అవ్వడం వల్ల కొద్దిగా అనుకున్న పనులు సక్రమంగా సాధి ముందుకెళ్లే అవకాశాలు ఉండబోతున్నాయి। ఇంకో విషయం ఏంటంటే ధనుసు రాశి వారికి రాబోయే రోజుల్లో కొద్దిగా డబ్బు విషయంలో చాలా ఎక్కువ జాగ్రత్తగా ఉండి తీరాలి। డబ్బు కొద్దిగా ఎక్కువ చూసుకొని ఖర్చులు పెట్టుకోవడానికి ప్రయత్నించాలి। ఇంకో విషయం ఏంటంటే లాభాధిపతి మరియు షష్టాధిపతి శుక్రుడు కర్మస్థానం లోపల 24 సెప్టెంబర్ తర్వాత ఉండబోతున్నాడు। అంటే ఒక రకంగా చెప్పంటే అమావాస్య తర్వాత ఈ శరన్నవరాత్రులు ఈ సమయకాలం లోపల కర్మస్థానం లోపల శుక్రుడు ఉండడం వల్ల కొద్దిగా కర్మస్థానం లోపల చతుర్గ్రహ యోగం కూడా అదే రోజున కలగబోతుంది। అప్పుడేంటంటే కొద్దిగా మీరు మనసుకి నచ్చలేని విషయాలు మీ జీవితంలో ఎక్కువ గడుస్తుంటాయి। సపోజ్ అనుకోండి దాంపత్య జీవితంలో కొద్దిగా మీ ఆవిడకు కావచ్చు మీ ఆయనకు కావచ్చు దెబ్బలు తగులుతాయి, అనుకోకుండా దెబ్బలు తగులుతాయి, అనవసరమైన కొద్దిగా ఇబ్బందులు పొందుతారు, ఇంట్లో కొద్దిగా అంత ఆనందంగా అంత బరకతి ఇంట్లో ఉండదు, అనుకోకుండా లాస్ కూడా అవుతుంటారు, ఏదో ఒక విషయం పట్ల ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు। ఆ 3 రోజులు ఆ 4 రోజులు ఖచ్చితంగా అవుతుంటుంది। కానీ శుక్రుడు దశమ స్థానంలో రావడం వల్ల కొద్దిగా ఏంటంటే ఒక మహిళా వర్గాల నుంచి కొద్దిగా ఇంట్లో కొద్దిగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది। చూసుకున్నట్లయితే 16 సెప్టెంబర్ 17 సెప్టెంబర్ ధనుసు రాశి వారికి బాగుంటుంది। ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి, ముఖ్యంగా ఆరోగ్యం మీరు ఎంత కేర్ తీసుకున్నంత బాగుంటారు। ఇంపార్టెంట్ డేస్ కనుక చూసుకున్నట్లయితే 17 సెప్టెంబర్ రోజున బాగుండబోతుంది, కొద్దిగా ఎవరిపైన కళ్ళు మూచి విశ్వాసం పెట్టుకోకండి। 18 సెప్టెంబర్ 19 సెప్టెంబర్ అకోర్స్ ఆ 2 రోజుల్లో కొద్దిగా మీ పట్ల ఎక్కువగానే ఆత్మవిశ్వాసం చాలా గట్టిగా కనబడుతుంది। 18 19 సెప్టెంబర్లో కనుక ముఖ్యంగా ఏంటంటే మీరు చేయాల్సిన పని ఏదైనా సగంలో కనుక వదిలేసినట్లయితే ఆ పని ఆ రోజున ఎక్కువ పూర్తి చేయడానికి ప్రయత్నించండి। 20 21 22 ఈ 3 రోజులు సెప్టెంబర్ రోజున జాగ్రత్తగా ఉండండి, యాత్రలు ట్రావెలింగ్కి వెళ్ళే అవకాశాలు చాలా గట్టిగా ఉండబోతున్నాయి ఆ 3 రోజులు। ముఖ్యంగా ఏంటంటే కొద్దిగా మీరు ఎవరిపైన అయితే చాలా విశ్వాసం చాలా గట్టిగా పెట్టుకున్నారో ఆ వ్యక్తి మావాడు అన్న మాట ఎప్పుడు దాటరు ఇలాంటి విశ్వాసం స్లోగన్స్ కనుక ఇతరులపైన పెట్టినట్లయితే కొద్దిగా ఆ రోజున మోసపోయే అవకాశం ఉండబోతుంది। దానివల్ల ఏంటంటే కొద్దిగా మానసిక ఖేదం పొందుతుంటారు, ఆ 3 రోజుల్లో కొద్దిగా మనసు అయోమయంగా ఎక్కువగా ఇబ్బందికి లోనవుతుంటుంది। 23 24 సెప్టెంబర్ రోజున ఈ 2 రోజులు బాగుంటాయి, కానీ కొన్ని విషయాల్లో ఇబ్బంది పడే అవకాశం ఉండబోతుంది। అదే రకంగా ఇంకోటి ఏంటంటే కొద్దిగా సంతానం భవిష్యత్తు పట్ల కొద్దిగా ఖర్చులు పెరగబోతున్నాయి, అనుకోకుండా ఇంట్లో కొద్దిగా డాక్టర్ అంటే హాస్పిటల్ ఖర్చు ఎక్కువగానే ఉండబోతుంది। 25 26 27 సెప్టెంబర్ దశమ స్థానం లోపల చంద్రుడు ఉండబోతున్నాడు, అమావాస్య ఆ సమయకాలం లోపల ఉండడం వల్ల అంత అనుకూలంగా చెప్పుకోలేను కానీ బాగా ఖచ్చితంగా ఉండబోతుంది। ముఖ్యంగా మీరు ఎక్కడైతే జాబ్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఈ సమయం ఈ 3 రోజులు చాలా బాగుండబోతుంది। 28 29 సెప్టెంబర్ రోజున అకోర్స్ కొద్దిగా కూల్గా ఉండబోతున్నారు, మరి అంత ఎక్కువ ఆందోళన చెప్పుకోలేము, కొన్ని విషయాల్లో చాలా బాగానే ఫలితాలు పొంది తీరుతారు, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి,
ఎవరి దగ్గర నుంచి డబ్బైనా వచ్చేది ఉన్నట్లయితే ఆ 2 రోజులు వచ్చే అవకాశం చాలా గట్టి కనబడుతుంది. 30 సెప్టెంబర్ రోజున కొద్దిగా అంత అనుకూలంగా సమయం లేదు. అప్పుడు ఆ రోజున ఏంటంటే కొద్దిగా ఖర్చులు ఎక్కువ జరగడం వల్ల ఎక్కువ అవ్వడం వల్ల కొద్దిగా అప్పులు చేసే అవకాశం ఉండబోతుంది. అదే రోజున కొద్దిగా కూడా ఏంటంటే లీగల్ ప్రాబ్లం మొదలయ్యే అవకాశం కూడా 30 సెప్టెంబర్ రోజున ఉండబోతుంది. ధనుసు రాశి వారికి ఈ నెలలో 15 డేస్ కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా 20, 21, 22 మరియు 30 ఈ 4 రోజుల్లో బాగా అంత అనుకూలంగా లేదు. ముఖ్యంగా ఏంటంటే 20, 21, 22 ఈ 3 రోజులు ధనుసు రాశి వారు ఎక్కువ జాగ్రత్తగా ఉండి తీరాలి. ప్రతిరోజు దేవి సూక్తాన్ని చదువుకోండి, నవారణ మంత్ర సాధన చేసుకోవడానికి ప్రయత్నించండి, బాగుంటారు. శ్రీమాత్రి.